నమస్తే బోస్ కుమారి. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనానికి సంబంధించి ఇంతకుముందు కనీసం సంవత్సరంలో 2-3 సార్లు అయినా ఒక రకం చెప్పాలంటే ఖచ్చితంగా ఇంకొక పలాన చోట ఎర్రచందనం పట్టుబడింది, ఇంకొక పలాన చోట ఒక లారీ పట్టుబడింది, కొంతమందిని ముందు పెట్టేసి కొంతమంది మనుషులను పెట్టేసి ఫోటోలు తీసి పెట్టేటటువంటి నాకు తెలిసి అది న్యూస్లో కూడా పెద్ద భయం వచ్చేది. మామూలుగా పేపర్లో అనేది అడపదడ 4-3 దొంగలు దొరికితే వేసేవాళ్ళు, కానీ లేకపోతే 10 దొంగల వరకు, కానీ లోడ్లు దొరికాయి. అలాంటి సంపద అంటే అలాంటి విధానం ఇప్పుడు ఈ మధ్య మనకి ఎప్పుడు కనిపించట్లేదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి, అంటే ఏంటి, అడవిలో శేషశలం అడవుల్లో అసలు ప్రపంచంలో ఎక్కడ దొరికినటువంటి ఎర్రచందనం శేషశలం అడవుల్లో దొరుకుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో. మరి అలాంటి ఎర్రచందనానికి సంబంధించి ఏది ఏం జరుగుతుంది, ఇంతవరకు కనీసం అసలు స్మగ్లింగ్ జరగట్లేదా, అసలు అక్కడ మొత్తం ఎర్రచందనానికి సంబంధించి మొత్తం కంట్రోల్ చేసేసారా, ఇది ఇక్కడ అంత డౌట్ వస్తున్నటువంటి పాయింట్ అనమాట. అంటే ఏంటంటే ఇది అధికారికంగా జరుగుతుంది, అధికారికంగా మొత్తాన్ని అంటే ఇప్పుడు డైరెక్ట్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేశారనుకోండి, ఎవడో మాట్లాడడానికి ఏం లేదు, డైరెక్ట్ కొట్టుకోవడం తీసుకెళ్ళడం అమ్మటం అంటే అధికారికంగా చేసేటువంటి విధానం అనమాట. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఎవడో మాట్లాడట్లేదు, శేషశలం అడవులు దోచేస్తున్నారు అనేటువంటి విధంగా అయితే మాత్రం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి నిన్నటి నుంచి. మరి అది